నిన్నటి దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు ఎస్ఎస్కేఎం వైద్యులు. ఎడమ కాలుకు తీవ్రమైన గాయాలు అయ్యాయని, కుడి భుజం మెడ భాగంలో కూడా దెబ్బలు తగిలాయన్నారు. ఘటన తర్వాత నుంచి సీఎం ఛాతీ నొప్పితో బాధపడుతున్నారని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆమెను 48 గంటల పాటు పర్యవేక్షణలో ఉంచాలన్న డాక్టర్లు మరిన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. అటు మమత దాడి ఘటనపై ఈసీ స్పందించింది. పూర్తి నివేదిక ఇవ్వాలని బెంగాల్ డీజీపీని ఆదేశించింది. నిన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పైన దాడి అనంతరం ఆరోగ్య బులెటిన్ విడుదల చేశారు డాక్టర్లు. వైద్య పరీక్షల అనంతరం దానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. రాజేష్, అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి. ముఖ్యమంత్రి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై నిన్న నందిగ్రామ్లో జరిగిన దాడి ఘటనను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై దాడికి సంబంధించిన ఘటనలో శుక్రవారంలోగా నివేదిక అందజేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలపన్ బందోపాధ్యాయతో పాటు ప్రత్యేక పోలీస్ పరిశీలకుడు వివేక్ దుబే, పశ్చిమ బెంగాల్ ప్రత్యేక ఎన్నికల పరిశీలకుడు అజయ్ నాయక్ను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే అటు దీదీకి గాయాలైన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది. పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ఇవాళ ఖాళీఘట్లో మమతా బెనర్జీ విడుదల చేయాల్సి ఉంది. ఇందుకు ఖాళీఘట్లో పార్టీ కార్యకర్తలు అన్ని సన్నాహకాలు కూడా పూర్తి చేశారు. అయితే మమతా బెనర్జీ ఆసుపత్రిలో చేరడంతో ఆమె కోలుకున్న అనంతరం ఈ మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. ఇక ఇటు బీదీ ఘటన, బీదీపై దాడి ఘటన అనంతరం మమతా పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇవాళ 12 గంటలకు కోల్కతాలో ఎన్నికల సంఘాన్ని టీఎంసీ నేతలు కలవనున్నారు. పార్టీ అధ్యక్షురాలుపై జరిగిన దాడిని ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అలాగే ప్రధానంగా ఈ దాడికి సంబంధించినటువంటి బీజేపీకి చెందిన వారే దీనిపై దాడి చేశారని పార్టీ నేతలు మొదటి నుంచి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అటు ఎన్నికల సంఘాన్ని టీఎంసీ నేతలు కలవనున్న నేపథ్యంలో ఇటు బీజేపీ కూడా మొదటి నుంచి దాడికి సంబంధించి పెద్ద డ్రామాగా అభివర్ణిస్తూ వస్తోంది. అయితే ఏదైతే టీఎంసీ నేతలు ఎన్నికల సంఘాన్ని కలిసిన అనంతరం 12:30 గంటలకి బీజేపీ నేతలు కూడా ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. నిన్న జరిగినటువంటి నందిగ్రామ్లో ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ నేతలు కూడా కోరనున్నట్లు ఆ పార్టీ వర్గాల నుంచి చెప్పే సమాచారం అందుతోంది. ఇక మరొకటి బీబీ తీవ్రమైన గాయాలయ్యాయని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి వైద్యుడు డాక్టర్ ఎన్ బందోపాధ్యాయ స్పష్టం చేశారు. ఎడమ మనమతో పాటు పాదాలకు గాయాలైనట్లు ఆయన స్పష్టం చేశారు. అలాగే మెడ కుడి భుజం మోచేయికి దెబ్బలు కూడా తగిలినట్లు ఆ వైద్యులు వివరించారు. 48 గంటల పాటు పరిశీలనలో ఉంచినట్లు కూడా స్పష్టం చేశారు. ఎంఆర్ఐ స్కానింగ్ కూడా తీసినట్లు, తర్వాత మమతా బెనర్జీకి జ్వరం కూడా వచ్చినట్లు వైద్యులు అయితే స్పష్టం చేస్తా ఉన్నారు. ఇక ప్రస్తుతం బీబీని ఆసుపత్రిలోని వివిఐపి బ్లాక్ లో చికిత్స అందినట్లయితే స్పష్టం చేస్తున్నారు. 9 మందితో కూడినటువంటి వైద్యుల బృందం ప్రస్తుతం బీబీకి చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఎస్కేఎం ఆసుపత్రి వర్గాలు అయితే స్పష్టం చేస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ నందిగ్రామ్లో నిన్న బీబీ నామినేషన్ వేసి తిరిగి అనంతరం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఒక్కసారిగా పశ్చిమ బెంగాల్లో ఇంతకుముందుకున్నటువంటి రాజకీయ వేడి కాస్త తారాస్థాయికి చేరినటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయినప్పటికీ బీబీ గాయాల నేపథ్యంలో, ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో ప్రచారానికి సంబంధించి ఏ విధంగా ముందుకు సాగుతారనే అంశంపై అయితే పార్టీ వర్గాల్లో ఒక తీవ్రమైనటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. పార్టీ కార్యకర్తలంతా కూడా అయోమయానికి గురైనటువంటి పరిస్థితి అయితే మనకు బెంగాల్లో కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడతా ఉంది. దీనికి సంబంధించి పార్టీకి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారనే అంశంపైన అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. మరోవైపు బీబీపై దాడి జరిగిన ఘటన నేపథ్యంలో ఆమెను ఎస్ఎస్కేఎం ఆసుపత్రికి వెళ్లి పలువురు రాజకీయ ప్రముఖులు పరామర్శిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ శివ.